कनलगोंडा जिला गरडेपल्लिलो वाईएसआरसीपी नेता शर्मिला मात्लाडुतुन्नारु लाइव लो चूद्दाम ప్రజల సంక్షేమం కోసం ఎంత చేసినా తక్కువే అని కని విని ఎరుగని ఎన్నో అద్భుతమైన సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు కాబట్టి ఎంతో అద్భుతంగా దానిని అమలు చేశారు కాబట్టి పేదవాడిని తన భుజాన మోసాడు కాబట్టి రైతుని రాజును చేసాడు కాబట్టి అందుకే రాజశేఖర్ రెడ్డి గారు రాజన్న అయ్యాడు కోట్ల మంది తెలుగు ప్రజల గుండెల్లో ఈ రోజు వరకు బ్రతికే ఉన్నారు राजशेखर रेड्डी गारु विद्युत बकाईल दग्गर नुंची उचित विद्युत इनपुट सब्सिडी नष्ट परिहारम अवसरम अंडगा उंटाननु राजशेखर रेड्डी गारु రైతులకి రైతు కూలీలకి మళ్ళీ వ్యాపారాన్ని లాభసాటిగా చేసిన నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు అసలు మన రాష్ట్రాన్ని దేశానికి అన్నపూర్ణగా చేయాలనుకున్నాడు రాజశేఖర్ రెడ్డి గారు అందుకే ముందు చూపుతో ఎన్నో ఇరిగేషన్ ప్రాజెక్టులకి శంకుస్థాపన చేశారు ఎన్నో ఇరిగేషన్ ప్రాజెక్టును చేపట్టారు రాజశేఖర్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి కంటే ముందు ఏ ముఖ్యమంత్రి గారు పేద విద్యార్థుల కోసం ఆలోచన చేసింది లేదు ఒక రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతే మనము ఫీస్ రీయింబర్స్మెంట్ గురించి విన్నాం డబ్బు లేని కారణంగా ఏ బిడ్డ చదువు ఆగిపోకూడదు మీరు ఏది కావాలంటే అది చదువుకోండి మీరు డాక్టర్ అవుతారా మీరు ఇంజనీర్ అవుతారా మీరు ఎంబీఏ చేస్తారా మీరు ఎంసీఏ చేస్తారా మీరు ఏది కావాలంటే అది చదువుకోండి ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది భరోసా కల్పించాడు కాబట్టే మన రాష్ట్రంలో లక్షల కొద్ది పేద విద్యార్థులు ఉచితంగానే చదువుకొని ఈ రోజు లక్షణంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు అంతకు ముందు ఏ ముఖ్యమంత్రి పేదవాడి ఆరోగ్యం కోసం ఆలోచన చేసింది లేదు పేదవాడికి ఏ జబ్బు వచ్చినా గవర్నమెంట్ ఆసుపత్రికి పోవాల్సిందే కానీ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదవాడు కూడా మంచి వైద్యానికి అర్హుడే అని పేదవాడు కూడా కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకోగలగాలని ఆరోగ్యశ్రీని ప్రవేశపెడితే తెలుగు ప్రజలు ఎంతో మంది లక్షల కొద్ది తెలుగు ప్రజలు ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లి తలెత్తుకొని ఉచితంగానే వైద్యం చేయించుకోగలిగారు కుయి 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 అనే నోటీసు లక్షల మందికి మళ్ళీ ప్రాణం పోసింది ఒకటి కాదు రెండు కాదు ఇలాంటి ఎన్నో అద్భుతమైన పథకాలను ఆలోచన చేసిన వ్యక్తి అమలు చేసిన వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు ఇన్ని అద్భుతమైన పథకాలను చేస్తూ కూడా రాజశేఖర్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే ఒక్క రోజు అంటే ఒక్క రోజు ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి ఏ ఛార్జీ గాని ఏ పన్ను గాని పెంచలేదు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్లలో కరెంటు ఛార్జీలు 1 రూపాయి అంటే 1 రూపాయి పెంచాలని ప్రతిపక్ష పార్టీలు కూడా ఆరోపించలేవు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్లలో కరెంటు ఛార్జీలు పెరగలేదు ఆర్టీసీ ఛార్జీలు పెరగలేదు గ్యాస్ ఛార్జీలు పెరగలేదు మున్సిపల్ టాక్సీలు పెరగలేదు అసలు ఏ ఛార్జీ ఏ పన్ను పెంచకుండానే 5 సంవత్సరాలు పరిపాలన చేసిన రికార్డ్ ముఖ్యమంత్రిగా నిలిచారు రాజశేఖర్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్లలో దేశం మొత్తం మీద అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి పేదల కోసం 46 లక్షల పక్కా ఇళ్ళు కడితే రాజశేఖర్ రెడ్డి గారు ఒక్క మన తెలుగు ప్రజల కోసమే మన పేదల కోసమే 46 లక్షల పక్కా ఇళ్ళు కట్టి చూపించారు రాజశేఖర్ రెడ్డి గారు ఒక మాట అనేవాడు అసలు మన రాష్ట్రంలో గుడిసెనేదే ఉండకూడదు నేను రచ్చబండకు వెళ్లి గుడిసెలో ఉన్న వారు ఎవరైనా ఉన్నారా పక్కా ఇళ్ళు లేని వారు ఎవరైనా ఉన్నారా అంటే ఒక్క చెయ్యి కూడా లేకూడదు మన రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి పక్కా ఇళ్ళు కట్టాలి అనేవాడు రాజశేఖర్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికి ఉంటే ఈ రోజుకి ప్రతి ఒక్కరికి పక్కా ఇల్లు ఉండేది ప్రతి ఎకరాకి నీళ్లు ఉండేది
గంటలు కాదు కదా 9 గంటలు ఉచిత విద్యుత్ ఉండేది ప్రతి రైతు మొఖంలో చిరునవ్వు ఉండేది మన విద్యార్థులకు చదువులు ఉండేవి ఉద్యోగాలు ఉండేవి ప్రతి ఇల్లు కలకలలాడేది రాజశేఖర్ రెడ్డి గారు ప్రతి ఒక్క వర్గానికి మేలు చేసిన నాయకుడు నీది ఏ కులమని చూడలేదు ఏ మతమని చూడలేదు నీది ఏ ప్రాంతమని ఎప్పుడూ అడగలేదు ఆఖరికి నీవు నా పార్టీ వాడివా లేక అవతల పార్టీ వాడివా అని కూడా ఎప్పుడూ చూడలేదు రాజశేఖర్ రెడ్డి గారు మన పరా భేదం లేకుండా ప్రతి ఒక్క వర్గానికి మేలు చేసిన నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు మనిషిని మనిషిగా చూశాడు పేదవాడిని కూడా మనస్ఫూర్తిగా గౌరవించాడు తెలుగు ప్రజలందర్నీ సొంత బిడ్డలా ప్రేమించిన నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు అదే అదే రాజశేఖర్ రెడ్డి గారి ప్రత్యేకత ఆయనకు మరణం లేదు రాజశేఖర్ రెడ్డి గారికి మరణం లేదు తెలుగు జాతి బ్రతికున్నంత కాలం రాజశేఖర్ రెడ్డి గారు తెలుగు ప్రజల గుండెల్లో బ్రతికే ఉంటారు కానీ ఆయన ఆశయాలను మాత్రం మనమే బ్రతికించుకోవాలి ఆయన పథకాలను మనమే సంరక్షించుకోవాలి మీరు మేము చేయి చేయి కలపాలి రాజన రాజ్యాన్ని మళ్ళీ సాధించుకోవాలి మండుటి ఎంటను సైతం లేక చేయకుండా మా కోసం మీరు సమయం చేసుకొని వచ్చినందుకు రాజన బిడ్డను మీ బిడ్డగా జగనన్న చెల్లెలు మీ చెల్లెలుగా మీరు ఆదరించి మమ్మల్ని ఆశీర్వదించడానికి మీరు వచ్చారు ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటున్నాం